Hi, welcome to Global Cuisine Wow Emi Ruchi. Korean variety combinations ni ee week mottham explore chestunnam kada kotta kotta vantalni dantho paatu familiar ga unna ingredients tho oka variety combinations tho rakarakala vantalni ee week mottham explore chestunnam kani ee roju matram ee episode ni nenu koncham different ga design chesanu. Perfect parties ki kani lekapothe ala TV chustu ila tinese oka yummy recipe toti ఈ రోజు మనం స్టార్ట్ చేద్దాం మన ఎపిసోడ్ని. సో ఈ రోజు నేను చెప్పే రెసిపీ పేరు విన్న వెంటనే ఇది చాలా ఫేమస్ అమెరికన్ వంట కదా, దీనికి కొరియన్ ఫ్లేవర్స్ ఎలా చేస్తారు అని అనుకుంటారు. సో దీని పేరే కొరియన్ స్టైల్ పాప్కార్న్ చికెన్. ఎక్కువ మటుకు మనం ఈ పాప్కార్న్ చికెన్లో కొంచెం యూనో రోజ్మెరీ కానీ థైమ్ కానీ ఆరిగానో కానీ ఇలాంటి ఫ్లేవర్స్ యూస్ చేస్తూ ఉంటాం అండ్ కాస్త స్పైసీగా తయారు చేసుకుంటాం. కానీ ఈ రోజు మాత్రం స్పైసీగా తయారు చేసుకుంటూ కొరియన్ ఫ్లేవర్స్ని దీంట్లో యాడ్ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. కాస్త మైదా, బ్రెడ్ క్రమ్స్. ఇవాళ రేపు మార్కెట్లో డ్రైడ్ బ్రెడ్ క్రమ్స్ ఇలా పర్ఫెక్ట్గా దొరుకుతున్నాయి. సో సింపుల్గా ఈజీగా కావాలంటే తీసుకొచ్చేసి తయారు చేసేసుకోవచ్చు, లేదా ఇంట్లోనే బ్రెడ్ క్రమ్స్ కూడా వెంటనే తయారు చేసేసుకోవచ్చు కూడా. చికెన్ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. పాప్కార్న్ చికెన్ కదా, పర్ఫెక్ట్గా ఉంటుంది స్టార్టర్స్కి. కాస్త తెల్ల నువ్వులు, గరం మసాలా, చింతపండు పేస్ట్, ఫిష్ ఆయిల్, వెల్లుల్లిపాయలు అండ్ మనకు ఇష్టం వచ్చినట్టుగా దొరికిన ఇంగ్రీడియంట్స్ తోటి ఇంకా కొంచెం ఫ్లేవర్స్ని యాడ్ చేద్దాం. మనం తయారు చేసుకునే ఈ పాప్కార్న్ చికెన్ పర్ఫెక్ట్ ఫ్యూజన్ ఫుడ్కి ఎగ్జాంపుల్. పాప్కార్న్ చికెన్ అయినా దీంట్లో కొరియన్ ఫ్లేవర్స్ అంటే కొంచెం బాల్సమిక్ వెనిగర్, మనం వేసుకున్న ఫిష్ సాస్, సోయా సాస్, చింతపండు పేస్ట్ తోటి ఒక డిఫరెంట్ ఏషియన్ టచ్ కూడా యాడ్ అవుతుంది. అండ్ ఫైనలీ మన ఫ్లేవర్స్లా ఉన్న క్రిస్ప్ అండ్ క్రంచ్ ఒక మంచి పాప్కార్న్ చికెన్ లాగా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దీంట్లో నేను హర్బ్స్ కూడా వేస్తున్నానండి. కొంచెం సెలరీ లీవ్స్ కూడా యాడ్ చేద్దాము, కాస్త ఉల్లికొలను యాడ్ చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేశాక మనకి ఇష్టం వచ్చినట్టుగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, అప్పుడు చూసేద్దాం ప్రొసీజర్ ఎలాగో. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసుకున్నాం కదా. ఫస్ట్ మనం ఈ చికెన్ పీసెస్ని ఫ్లేవర్స్లో కోట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఎలాగో డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, మామూలుగా డీప్ ఫ్రై చేయకుండా ఇంకా ఫ్లేవర్ఫుల్గా ట్రై చేస్తే సూపర్ యమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ. డీప్ ఫ్రైయింగ్ అని చెప్పేశాను కాబట్టి పాప్కార్న్ చికెన్ కాబట్టి ఆయిల్ ఆల్రెడీ నేను ఇక్కడ హీట్ చేయడానికి పెట్టేసుకున్నాను. చుట్టుపక్కల డాన్స్ చేయడం మొదలు పెట్టేసింది. కొరియన్ స్టైల్ చికెన్ తయారు చేసుకుంటున్నాం పాప్కార్న్ చికెన్ కాబట్టి మనకు ఆ కొరియన్ ఫీల్ అండ్ లుక్ రావాలి కదా, అందుకే బోల్డ్ అంతా తెల్ల నువ్వులు ఇందులో వేసేసుకున్నాను. ఇంకా లుక్ స్పెషల్గా రావాలి అంటే బ్లాక్ నువ్వులు, నల్ల నువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయి కనిపిస్తుంది. తర్వాత నేను దీంట్లో గరం మసాలా పౌడర్ వేసేసుకుంటున్నాను, కొంచెం చింతపండు పేస్ట్. దీంట్లో వెల్లుల్లిపాయలని యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లిపాయలని కొంచెం దంచేసి వేసేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి పెద్దగా ఉంటే పేలుతుంది అండ్ మరీ అంత బాగుండదు కూడాను. ఒకవేళ ఈ శ్రమ కూడా లేకుండా డైరెక్ట్గా వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇలా క్రంచీ బిట్స్ ఇలా కొంచెం లైట్గా మనం క్రష్ చేసేసుకుంటే ఆ క్రంచీ బిట్స్ కూడా యాడ్ అవుతాయి కదా, అది చాలా బాగుంటుందని ఇలా దంచేసి వేసేసుకుంటున్నాను. ఇంకా సాల్ట్ వేసుకున్నాం, ఇప్పుడు ఉప్పు అండ్ ఈసారి పెప్పర్ కాకుండా డైరెక్ట్గా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. ఓకే, చిల్లీ ఫ్లేక్స్ తర్వాత నేను దీంట్లో కొంచెం హర్బీ ఫ్లేవర్ అండ్ టచ్ కూడా యాడ్ చేస్తున్నాను. సెలరీ లీవ్స్ వేసుకుందాం. ఇప్పటి వరకు మనం సెలరీ కాడలే యూస్ చేసాం కదా ఎటువంటి డిఫరెంట్ ఫ్లేవర్ కోసం అయినా కూడా, కానీ సెలరీ లీవ్స్ని కూడా కన్జ్యూమ్ చేయొచ్చు కాబట్టి కాస్త సెలరీ లీవ్స్ అండ్ ఈజీగా అవైలబుల్ అయ్యే మనకు కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. ఇందులో కట్ చేసేసుకున్నాం. మనం తయారు చేసుకునే పాప్కార్న్ చికెన్లో యూస్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మెయిన్ పాప్కార్న్ చికెనే, అంటే మన చికెనే హైలైట్ అయ్యేటట్టుగా ఉండాలి. మళ్ళీ ఇందులో వెజిటబుల్స్ యాడ్ చేసామనుకోండి, యూనో మామూలు వెజిటబుల్ డీప్ ఫ్రైడ్ లాగా అయిపోతుంది, కానీ ఇలా యాడ్ చేస్తే జస్ట్ చికెన్ ఫ్లేవర్ వస్తుంది, ఇట్ విల్ బి వెరీ నైస్. ఓకే, ఆహా, సెలరీ అరోమా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది, చికెన్తో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, వన్ క్విక్ మిక్స్. ఇప్పటి వరకు మనం యూనో బయట మనం బోల్ డబ్బులు పెట్టుకుని కొనుక్కునే
చికెన్ ఫ్రైడ్ చికెన్ బకెట్ లాగా కాకుండా ఈసారి మనం కొంచెం డిఫరెంట్గా ఎగ్ యూస్ చేయకుండా ఒక కోటింగ్ని తయారు చేసుకుందాము. మైదాతోటి కొంచెం కొరియన్ ఫ్లేవర్ కొరియన్ టచ్ తోటి ఒక స్మూత్ మిక్స్చర్ని తయారు చేసుకుని మనం వేసుకునే చికెన్ని కోట్ చేసేసుకుందాము. రైట్, మిక్స్ అయిపోయింది కదా, లుక్ అట్ ఇట్, ఇట్ లుక్స్ పర్ఫెక్ట్. అన్నీ పర్ఫెక్ట్గా కోట్ అయిపోయాయి. చికెన్లో ఉన్న మాయిశ్చర్ తోటి మనం వేసుకున్న నువ్వులు కానీ సెలరీ ఆకులు కానీ కొత్తిమీర కానీ పర్ఫెక్ట్గా స్టిక్ కూడా అయిపోయాయి. దీన్ని మనం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుని ఆ టైంలో నేను దాకా చెప్పిన ఆ మిక్స్చర్ ఆ స్మూత్ మిక్స్చర్ని తయారు చేసుకుందాం. దానికి నేను ఆల్రెడీ కొంచెం మైదా తీసి పక్కన పెట్టేసుకున్నాను, కాస్త మైదా. మైదాలో నేను కొంచెం యాపిల్ సిడార్ వెనిగర్ వేసుకుంటున్నాను, వెరీ లిటిల్. అండ్ సోయా సాస్ వేసుకోవాలి కదా, కొంచెం సోయా సాస్ అండ్ కాస్త బాల్సమిక్ వెనిగర్ కూడా వేస్తున్నాను, వెరీ లిటిల్. చాలా స్ట్రాంగ్ అరోమా ఉంటుంది కాబట్టి అండ్ ఫ్లేవర్స్ బ్యాలెన్స్ కావడానికి కాస్త ఉప్పు అండ్ వాటర్ యాడ్ చేసి ఇవన్నీ కలిపేసి ఒక మంచి స్మూత్ మిక్స్చర్ తయారు చేసుకుందాం. లంప్స్ లేకుండా ఈవెన్గా మిక్స్ చేసేసుకున్నాం. రెగ్యులర్గా ఎగ్ తోటి తయారు చేసే కోటింగ్ కంటే ఈ కోటింగ్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఫైనలీ పాప్కార్న్ చికెన్ కదా, పర్ఫెక్ట్ క్రిస్పీ కరకరలాడాలి కదా, అందుకే బ్రెడ్ క్రంబ్ పౌడర్ని యూజ్ చేద్దాం. మనం లైట్గా క్రష్ చేసేసుకున్నాం, చిన్న చిన్న చికెన్ పీసెస్ కాబట్టి ఇలా క్రష్ చేసుకుంటే ఈవెన్గా కోట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇందులో కాస్త పెప్పర్ వేసుకుందాం, వెరీ లిటిల్. సో లేయర్ బై లేయర్ ఫ్లేవర్ యాడ్ చేసుకునేటట్టుగా ఉంటుంది. కాస్త పెప్పర్, కొంచెం ఉప్పు అండ్ 1 క్విక్ మిక్స్. ఫైనలీ నేను ఇంకా ఆ నైస్ స్ట్రాంగ్ కొరియన్ ఫ్లేవర్ రావడానికి కొంచెం ఫిష్ సాస్ కూడా యూస్ చేస్తున్నాను. మనం ముందుగా తయారు చేసుకున్న ఈ మిక్స్చర్ అంటే కాస్త మైదా, కొంచెం సోయా సాస్, కాస్త బాల్సమిక్ వెనిగర్, కొంచెం యాపిల్ సిడార్ వెనిగర్ అండ్ వాటర్ కలిపేసుకున్న మిక్స్చర్లో ఫిష్ సాస్ని కాస్త వేసుకుంటున్నాను. 1 క్విక్ మిక్స్. పర్ఫెక్ట్, నౌ ద రెసిపీ లుక్స్ కంప్లీట్. ఇప్పుడు లేయర్ బై లేయర్ క్రంచినెస్ అండ్ క్రిస్పీనెస్ని యాడ్ చేయడానికి రెడీ అయిపోయాను. సో ఫస్ట్ మనం వేసుకున్న చికెన్ని జస్ట్ ప్లెయిన్ చేయని చికెన్లా కాకుండా ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసి పెట్టుకున్నాం కదా, తర్వాత నేను ఈ మిక్స్చర్లో మైదాలో వేసుకున్న మ్యాజిక్ మిక్స్చర్లో కోట్ చేసుకుంటాను. అండ్ ఫైనలీ ఉప్పు ఇంకా మిరియాల పొడి వేసుకున్న బ్రెడ్ క్రమ్ పౌడర్లో కోట్ చేసేసుకుంటాను. సో ఫుల్ ప్రూఫ్ క్రిస్పీ చికెన్ రెడీ అవ్వబోతోంది. ఇలా కోట్ చేసుకుంటాను. ఒకవేళ మీకు ఇంకా నైస్ క్రిస్పీ చికెన్ రావాలి అంటే ఇంకొక చిన్న ట్రిక్ ఉంది. ఇలా కోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఎక్సెస్ని దులిపేసి ఈ లిక్విడ్లో మిక్స్ చేసేసి మళ్ళీ కోట్ చేసుకోండి. సో పర్ఫెక్ట్లీ క్రిస్పీ చికెన్ రెడీ అయిపోతుంది. సో మనం దీన్ని ఎక్సెస్ డస్ట్ ఆఫ్ చేసేసుకుందాం అండ్ ఫ్రైకి వేసేసుకుందాం. సూపర్ క్రిస్పీ యమ్మీ పాప్కార్న్ కొరియన్ స్టైల్ చికెన్ రెడీ అయిపోయింది కదా. ఇలాగే మిగతా చికెన్ పీసెస్ని అన్ని కోట్ చేసుకుని డబుల్ కోట్ చేసుకుని క్రిస్పీ లేయర్ ఫామ్ చేసేసుకుని నేను డైరెక్ట్గా ఎందుకు ఆలస్యం ఇంకా ప్రెజెంటేషన్లోనే కలిసేద్దాను. ఈజీగా ఒక్క వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చికెన్ పకోడా, అదే కొరియన్ స్టైల్ చికెన్ పకోడా తయారు చేసుకున్నాము. సింపుల్ యమ్మీ ఫ్లేవర్స్తో చాలామంది క్రిస్పీ చికెన్ ఇష్టపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి క్విక్ అండ్ ఈజీ
రెసిపీ ఇది అండ్ కొంచెం కొరియన్ ఫ్లేవర్స్తో. ట్రై చేసి చెప్పండి ఎలా ఉంటుందో. అండ్ ఐమ్ ష్యూర్ పార్టీస్కి కానీ ఇంటి గెస్ట్ వచ్చినా కానీ ఆర్ ఎవరికోసమే కాదు మీకోసమే అలా జస్ట్ ఫ్రెష్ క్రిస్పీ చికెన్ తినాలి అనిపిస్తే కొరియన్ స్టైల్ చికెన్ని ట్రై చేయండి, టేస్ట్ చేసి అనాల్సిందే మరి. వావ్ ఏం రుచి అని. ఈరోజు మనం ముందుగా అనుకునేటట్టుగా కొరియన్ రెసిపీస్ని, కొరియన్ ఫ్లేవర్స్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేసేలా ఈ ఎపిసోడ్ని నేను డిజైన్ చేశాను. ఫస్ట్ కొరియన్ స్టైల్ చికెన్ పకోడా లాగా, అదే కొరియన్ పాప్కార్న్ తయారు చేసుకున్నాం కదా చికెన్ తోటి, ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక వెజ్ రోల్ని తయారు చేసుకుందాం. వెజ్ రోల్ అంటే జస్ట్ మామూలు వెజ్ రోలే కాదు, ఫ్లేవర్ఫుల్గా యమ్మీగా తయారు చేసుకుందాము. బేస్ నుంచి అంటే మనం తయారు చేసుకున్న రోల్కి కావాల్సిన ఆ చపాతీ లాంటి బేస్ నుంచి అన్నీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం లోపల స్టఫింగ్ని రెడీ చేసేసుకుని తర్వాత బయటకు రావాల్సిన కోటింగ్కి వెళ్దాం. ఫస్ట్ ఆ స్టఫింగ్కి నేను వెజిటబుల్స్ని ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాను, క్యాబేజ్ని యూస్ చేస్తున్నాను అండ్ 3 రకాల బెల్ పెప్పర్స్ని యూస్ చేస్తున్నాను. సో చాలా కలర్ఫుల్గా చాలా అందంగా ఉంటుంది. అండ్ ఫ్లేవర్స్ కోసం కాస్త షెజ్వాన్ సాస్ అండ్ స్వీట్ అనియన్ సాస్ కూడా యూస్ చేస్తున్నాను. సో ఫ్లేవర్స్ చాలా డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అండ్ స్ప్రింగ్ రోల్స్కి దగ్గరగా ఉంటుంది. కానీ ఫైనల్ రెసిపీ చూస్తే స్ప్రింగ్ రోల్స్కి దగ్గరలా ఉన్నా కూడా లోపల స్టఫింగ్, బయట కంప్లీట్ రెసిపీ చూస్తే మనం వేరే వంటలు చాలా ఫేమస్ అయిన ఒక కెసడిలాకి దగ్గరగా ఉంటుంది. ఇన్ని రకాల వెరైటీస్ చెప్పేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తే ఉంటాయి కదా. సో ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కొంచెం క్యాబేజ్ తీసేసుకుందాం, సరిపడా క్యాబేజ్, చిన్న ముక్క క్యాప్సికమ్, స్మాల్ పీస్ ఆఫ్ రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ యెల్లో బెల్ పెప్పర్స్. సాల్ట్, వీటిని మనం సన్నగా తరిగేసుకుందాం. అసలు చూడ్డానికి ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా? స్టఫింగ్ మాత్రం మనం స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకుంటాం కదా అలా తయారు చేసుకున్నా, బట్ ఫైనలీ స్ప్రింగ్ రోల్స్లో మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా. సో ఈసారి మాత్రం డీప్ ఫ్రై చేయకుండా తక్కువ ఆయిల్తో యమ్మీగా తయారు చేసుకుందాం. క్యాబేజ్ అయిపోయింది, తర్వాత నేను రెడ్ బెల్ పెప్పర్స్ని పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. కొంచెం యెల్లో బెల్ పెప్పర్స్, అండ్ ఫైనలీ గ్రీన్ క్యాప్సికమ్. స్ప్రింగ్ రోల్స్ లాంటి రెసిపీస్ని ట్రై చేసేటప్పుడు కొంచెం కటింగ్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే రెసిపీ చాలా ఫ్యాన్సీగా తయారైపోతుంది. తర్వాత నేను ఒక చిన్న ముక్క అల్లం కూడా యూజ్ చేస్తున్నాను, దీన్ని కూడా మనం పొడుగు పొడుగు కట్ చేసుకుందాం. అండ్ ఉల్లిపాయలని కూడా యూజ్ చేద్దాం, చిన్న ముక్క ధనియా. కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఫ్రెష్నెస్ని కూడా యాడ్ చేయడానికి రెడీ అయిపోదాం. స్ప్రింగ్ ఆనియన్స్ని యూజ్ చేద్దాము. కొరియన్ వీక్లో స్ప్రింగ్ ఆనియన్స్ బోల్డ్ అంతా యూజ్ చేస్తున్నాం కదా, సో ఇప్పుడు కూడా నైస్ ఫ్రెష్ స్ప్రింగ్ ఆనియన్స్ వాడేసేద్దాం. పర్ఫెక్ట్ మీ. కావాల్సిన మిసం ప్లాన్ రెడీ చేసేసుకున్నాం, ప్యాన్ పెట్టేసుకుందాం, ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కాస్త నువ్వుల నూనె, లోపల స్టఫింగ్ని కుక్ చేసేసుకుని తర్వాత నెక్స్ట్ లేయర్కి వెళ్ళిపోదాం మనం. అల్లం వేసుకుంటున్నాను ఫస్ట్. నువ్వుల నూనెకి ఆ అల్లం ఫ్లేవర్, జింజర్ ఫ్లేవర్ రావడానికి ఫస్ట్ మనం దీన్ని పర్ఫెక్ట్గా ఫ్రై చేసేసుకుందాము. నెక్స్ట్ మనం దీంట్లో ఆనియన్స్ని వేసేసుకుందాం. జింజర్ని అంటే మనం వేసుకున్న అల్లం ముక్కల్ని నైస్ అండ్ క్రిస్పీగా తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసేసుకుందాం. క్యాప్సికమ్ లాగే ఉన్న ఈ రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ యెల్లో బెల్ పెప్పర్స్ కూడా అనే ఒకటే స్ట్రక్చర్ కదా, కలర్ కాస్త డిఫరెంట్, అవి కూడా వేసేసుకుని మనం అన్ని వెజీస్ని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీంట్లో క్యాబేజ్ని, సన్నగా తరుక్కున్న క్యాబేజ్ ముక్కల్ని కూడా వేసేసుకుంటాను.
colorful and dry. Chala bond kada. Nen indulo spring rolls kuda vesesukunta. Spring onions ante ullikollu kuda vesesukunda. One quick mix. ఇప్పుడు ఫ్లేవర్స్ అంటే ఎప్పటిలాగే అనేటట్టుగా మ్యాజిక్ యాడ్ చేసే టైం వచ్చేసింది. స్వీట్ అనియన్ సాస్. వారం మొత్తం మనం చూసాం కదా కొరియన్ వంటలు తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా వెరైటీగా ఉంటుంది. సో కారం కోసం నేను ఇందులో షెజ్వాన్ సాస్ని వేసుకుంటున్నాను. కొరియన్ కుజీన్ని చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు షెజ్వాన్ సాస్ ఉండాలి కదా. మరి నెక్స్ట్ సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసేసుకున్నాం. అండ్ ఫైనల్గా నేను దీంట్లో కాస్త బాల్సమిక్ వెనిగర్ వేసుకుంటున్నాను. బాల్సమిక్ వెనిగర్ లేకపోతే మామూలు వెనిగర్ కూడా యూజ్ చేయొచ్చు. నైస్ స్ట్రాంగ్ ఫ్లేవర్ రావాలంటే బాల్సమిక్ వెనిగర్ యాడ్ చేయాల్సి ఉందే. ఓకే పర్ఫెక్ట్లీ మిక్స్డ్ ఆఫ్ చేసేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఆహా స్మెల్ సో గుడ్. ఇప్పుడు ఫైనల్గా మనం పైన లేయర్ దగ్గరకు వచ్చేసామన్నమాట. అసలు ఈ పైన లేయర్ ఎలా ఉంటుంది అంటే మనం చపాతీలు తయారు చేసుకుంటాం కదా అలా చేసుకుని పెట్టేసుకోవాలి. మైదాతో కార్న్ఫ్లవర్తో ఇంకా కాస్త సన్నగా రావాలంటే కొంచెం ఎగ్ కూడా యూజ్ చేయొచ్చు. సన్నటి దోశల్లాగా వేసేసుకుంటే ఈ మిక్స్చర్ని నేను చెప్పినట్టుగా మైదా కార్న్ఫ్లవర్ వాటర్ అండ్ ఎగ్ యాడ్ చేసుకుని ఉప్పు కూడా వేసుకుని కొంచెం సన్నటి మిక్స్చర్ తయారు చేసుకుని సన్నటి దోశ వేసుకున్నట్టుగా వేసేసుకుంటే సూపర్ యమ్మీ స్ప్రింగ్ రోల్ షీట్ లాగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట మెషిన్ మేడ్ స్ప్రింగ్ రోల్స్ అంటే అంత సమానంగా ఈవెన్గా పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ హ్యాండ్మేడ్ బ్యూటీయే వేరు. అలా తయారు చేసుకున్న థిక్ యమ్మీ షీట్ ఇది. దీన్ని మనం యూజ్ చేసేసుకుని తర్వాత ప్రొసీజర్ కంటిన్యూ చేసేద్దాం. నేను తయారు చేసుకున్న ఈ కొరియన్ స్టైల్ వెజ్ రోల్ కొంచెం మనం యూనో కెసడిలాకి దగ్గరగా ఉండేటట్టుగా తయారు చేసుకుందాం అనుకున్నాం కదా, అందుకే స్టిక్కింగ్ కోసం నేను కొంచెం మైదా అండ్ వాటర్ని యూజ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ యూజ్ చేద్దాం. ఒకవేళ నేను చూపించే ఈ రెసిపీ మీరు నాన్ వెజిటేరియన్ వర్షన్ ట్రై చేశారనుకోండి, ఎగ్ మిక్స్చర్ని కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఎలాగో మైదాతోటి ఈ చపాతీలా తయారు చేసుకున్నాం కదా, మళ్ళీ అదే మైదాని ఇలా గమ్లాగా కూడా మనం మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకే తీసుకున్నా ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా. మరి స్పూన్ తీసుకుని ముందుగా తయారు చేసుకున్న ఈ మైదా అండ్ వాటర్ మిక్స్చర్ ని అప్లై చేసేసుకుందాం అండ్ క్లోజ్. కొంచెం స్ప్రెడ్ చేసుకుందాం ఈవెన్గా. ఎప్పుడైనా ఇలా క్లోజ్డ్ రెసిపీస్ తయారు చేసుకునేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు అది ఉబ్బే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లోపల నుంచి ఎయిర్ ఈవెన్గా సర్క్యులేట్ అయ్యేటట్టుగా అండ్ పర్ఫెక్ట్గా లోపల నుంచి కుక్ అయ్యేటట్టుగా చిన్న ఫోర్క్ తీసుకుని బుజ్జి బుజ్జి హోల్స్ పెట్టేసుకోండి. దట్స్ ఆల్, లుక్స్ బ్యూటిఫుల్ కదా. ఇంకో రెండు షీట్స్ తోటి కూడా మనం స్టఫ్ తయారు చేసుకుని రోల్ చేసేసుకొని పెట్టేసుకుందాం. గ్రిల్ ప్యాన్ పెట్టేసుకున్నాను, దాని మీద ఆయిల్ కూడా వేసేసుకుని ప్యాన్ సూపర్ హాట్ చేసి పెట్టేసుకున్నాను. మనం ముందుగా తయారు చేసుకున్న ఈ రోల్స్ ఇప్పుడు మనం పెట్టేసుకుందాం. గ్రిల్ ప్యాన్ కావడంతో నైస్ అండ్ క్రిస్పీ లాంగ్ లేయర్స్ వస్తుంది దీని మీద. ఇట్ లుక్ వెరీ నైస్. అండ్ మైదాతో తయారు చేసుకున్నాం కదా, క్రిస్పీగా అవడంతో దాని షేప్ ఇంకా నైస్ అండ్ ఫర్మ్గా అవుతుంది.
సో మెల్లగా ఒక సైడ్ ఫ్రై చేసేసుకుని జాగ్రత్తగా తిప్పేసుకుని ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసి పెట్టేసుకుందాం. ఐ థింక్ ద రెసిపీస్ కంప్లీట్, ఇట్స్ పర్ఫెక్ట్లీ డన్. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రెజెంటేషన్లోనే కలిసేద్దాం. టేస్ట్ ఒక చిన్న పీస్. స్వీట్ అనియన్ సాస్ వేసుకోవడంతో ఒక మంచి స్వీట్నెస్ యాడ్ అవుతూనే షెజ్వాన్ సాస్ తోటి ఆ నైస్ పంచ్ కూడా యాడ్ అయింది. దిస్ టేస్ట్ సో గుడ్. సింపుల్గా ఇంట్లోనే మైదా కార్న్ఫ్లవర్తో చపాతీలా దోశలా మనం వేసేసుకుంటే, నైస్ రౌండ్ దోశలాగా వేసేసుకుంటే, వెజిటబుల్ మిక్స్చర్లో కావాల్సిన మసాలాస్ అండ్ ఫ్లేవర్స్ అని యాడ్ చేస్తే కొరియన్ ఫ్లేవర్స్తో సూపర్ యమ్మీ స్నాక్ అయిపోతుంది. స్నాకే కాదు, నా ప్రకారం ఇలా తినేస్తే ఒక మంచి లంచ్ కానీ ఆర్ యూనో బ్రేక్ఫాస్ట్ కానీ ఆర్ యూనో టిఫిన్ కూడా అయిపోతుంది. ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మొత్తం ఈ వీక్ పూర్తిగా మనం కొరియన్ స్టైల్ ఎక్స్ప్లోర్ చేసాం కదా. కొరియన్ వంటల్లో కాంబినేషన్ మీరు నేను అవాక్ అయ్యేటట్టు, కన్ఫ్యూజ్ అయ్యేటట్టు, షాక్ అయ్యేటట్టు ఉండింది. కాస్త చక్కెర వేసుకున్నాం, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కాస్త వెనిగర్ వేసుకున్నాం, కారం వేసుకున్నాం, వెరైటీ కాంబినేషన్స్తో కొత్త కొత్త రెసిపీస్ని ఈ వీక్ మొత్తం చూసాం. మళ్ళీ వచ్చే వారం ఒక కొత్త కంట్రీలో అడుగు పెట్టేసి వెరైటీ కాంబినేషన్స్తో కొత్త కొత్త రుచులతో బోల్డ్ అనే ఫ్యాక్ట్స్తో మీరు నేను అందాం వావ్ ఏమి రుచి అని.